నమస్కారం అండి. నా పేరు గంటి సీతామహాలక్ష్మి. మాది పాలకొల్లు దగ్గర పూలపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో ఉంటున్నాం. నాకు 65 ఏళ్ళు వచ్చేప్పటికి నాకు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా వచ్చేసాయి. ఏదో చాలామంది డాక్టర్ దగ్గర చూపించుకున్నాను కానీ ఎక్కడా ఏమీ తగ్గలేదు. ఎన్ని మందులు వాడినా. అప్పుడు మా పిల్లలు దశరథ రామిరెడ్డి గారు ఉన్నారు, అక్కడికి పెడదాం తీసుకెళ్ళని చెప్పి తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చాక కుడిక ఎడమకాలు ముందు ఆపరేషన్ చేయాలన్నారు, చేయమని చెప్పారు. చేశాక చాలా బాగుంది, నడవగలుగుతున్నాను. సరే అది అయ్యాక రెండో కాలుకి ఆల్రెడీ నొప్పి స్టార్ట్ అయ్యి నడవలేకపోతున్నాను. సరే అని చెప్పి మళ్ళీ రెండో కాలుకి మళ్ళీ తర్వాత సంవత్సరం వచ్చి చూపించుకుంటే, అమ్మ ఇంకా ఆపరేషన్కి అంత పెద్ద అవ్వలేదు, మీకు సర్జరీకి కావాల్సిన ఇదిగా లేదు, ఇంకా కంగారు లేదు, మీరు మీ ఇబ్బంది ఏమిటో చెప్పండి అని అడిగారు ఆయన. నేను మటుకు చాలా సఫర్ అవుతున్నాను, చాలా బాధగా ఉంది నాకు, నేను నడవలేకపోతున్నాను, ఈ కాలు అయితే బాగానే ఉంది, ఈ కాలుతో నడిచి మళ్ళీ నా పని నేను చేసుకోలేకపోతున్నాను అంటే, సరే మీకు అంగీకారం అయితే నా అభ్యంతరం ఏమీ లేదు, నేను చేస్తానని చెప్పి ఆయన చేశారు. చాలా బాగుంది, రెండు కాళ్ళు చేశాక నాకు చాలా బాగుంది, నేను నా నడక నేను నడిచి నా పని నేను చేసుకుంటూ చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటున్నాను, చాలా స్లోగా కాకుండా చాలా స్పీడ్గా కూడా చేసుకుంటున్నాను. నేను ఆపరేషన్కి ముందు చాలా బాధపడ్డాను, చాలా సఫర్ అయ్యాను. అడుగు తీసి అడుగు వేయడానికి ఒక 25 కన్నీటి బొట్లు రాల్చాను, అంత సఫర్ అయ్యాను. బాబోయ్ ఇంకా ఈ బాధతో నేను చచ్చిపోతే ఇంక బాగుండునేమో అనిపించేంత చాలా బాధపడ్డాను నేను. తర్వాత ఇంకా అలా బాధపడుతుంటే మా పిల్లలు చాలా జాగ్రత్తగా, నువ్వు అలా బాధపడకమ్మా, తీసుకొచ్చి నేను ఇక్కడ చూపిస్తాము ఇలా దశరథ రామిరెడ్డి గారి దగ్గర అని చెప్పి తీసుకొచ్చి చూపించారు. ఆయన అమ్మ ఆపరేషన్ చేయించుకుంటే నీకు బాగాలేదు, ఏం బాగుంటుంది, చాలా బాగుంటుంది నీకు అని చెప్పి ఆయన కంపేర్ చేసి బాగా తీసుకొచ్చి బాగా చేశారు. రెండు కాళ్ళు కూడా ఆయన ఆపరేషన్ చేసి చాలా సేవ్ చేశారు నాకు. ఇప్పుడు నాకు చాలా సుఖంగా ఉంది. నాకు దశరథ రామిరెడ్డి గారు ఆపరేషన్ చేశాక చాలా బాగుంది. నేను ఆయన రోజు రాత్రి పడుకునేప్పుడు హాయిగా ఒక దేవుణ్ణి తలుచుకున్నట్టుగా తలుచుకుని నేను నమస్కారం చేసుకుంటాను నా మనసులో. కాబట్టి మీరందరూ కూడా ఈ బాధలు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు ఎలా నడుస్తున్నారంటే, ఇంతకుముందు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఇప్పుడు అంతలా మంచిగా పనిచేసుకుంటున్నారు, 10 మందికి పనిచేస్తున్నారు. అందుకు దశరథ రామిరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్.